సంక్షేమమే గెలుపిస్తుందని అనుకుంటున్నారు మిమ్మల్ని? సంక్షేమమే మీకు మెజారిటీ తెప్పిస్తుంది, అభివృద్ధి రెండు గెలుపిస్తాయి అనుకుంటున్నాను. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెద్దగా ఏం జరగలేదు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు? ప్రతి విలేజ్ లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు, అంటే అది డెవలప్మెంట్ కదా. ఆర్బీకే సెంట్రల్ ఏర్పాటు చేశారు, డెవలప్మెంట్ కదా. నాడు నేడు ప్రోగ్రామ్ కింద హాస్పిటల్స్ డెవలప్ చేస్తున్నారు, కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా, అది డెవలప్మెంట్ కాదా? ఏది డెవలప్మెంట్ కాదు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అంటే, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తున్నాయి కదా. పోస్కో స్టీల్స్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, అక్కడ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు, ఇవన్నీ వస్తున్నాయి కదా. అంటే అతి తక్కువ టైంలోనా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల కాలంలోనా డెవలప్మెంట్ చూడాలి? ఇప్పుడు ఫస్ట్ వన్ ఇయరే ఉండింది, ఆ వన్ ఇయర్లో ఎన్ని చేసుకొచ్చారు? కరోనా వచ్చింది, ఇది ఒక వన్ ఇయర్ పోయింది, అయినా కూడా నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉండరు, తెచ్చేట్టు తెస్తున్నారు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.